ప్రేమ కనికరమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి మీ వాక్యమును మేము పరిశీలన చేయబోచుండగా తగిన సహాయమును మాకు అనుగ్రహించండి. మీ మాటలు జాగ్రత్తగా విని దాని ప్రకారంగా ఆలోచించగలుటకు నేర్చుకొనుటకు తగిన సహాయము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ ప్రార్థనను మా ప్రణు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో అడుగుచున్న పరమతండ్రి ఆమేన్. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆ దేవాది దేవుని కృపను బట్టి ఆయన కుమారుడు ఈ లోక రక్షకుడు మనుషులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవాది దేవునికి స్తుతులు కృతజ్ఞతలు సమర్పిస్తూ మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మనము దేవుని యొక్క లేఖనాలలో నుంచి ఒక విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. మరి ఈ అంశం పేరు ఏంటంటే మూడు లోకాలను గురించినటువంటి వివరణ, మూడు లోకాల వివరణ అన్న దానిలో మనము ఎంత సమయములో ఎన్ని విషయాలు నేర్చుకోగలము అనేది మనం ప్రస్తుతానికి అవగాహన కోసం మనం ఈరోజు పరిశీలన చేద్దాం. ఆల్రెడీ నిన్న గడిచిన క్లాసులో కూడా కొన్ని విషయాలు మనము మన ముందుకు వచ్చాయి కాబట్టి దానికి సంబంధించి దానితో పాటుగా ఈరోజు మనం నేర్చుకునేది విడివిడిగా మనం విన్నా కానీ అర్థమయ్యే రీతిలో మనం ఈరోజు ఈ పాఠాన్ని మనం ఆలోచన చేద్దాం. లోకంలో అయితే సహజంగా ఎన్ని లోకాలు అంటే రకరకాలైనటువంటి సమాధానాలు వస్తాయి. ఒకరేమో 7 లోకాలని, ఇంకొంతమంది ఏమో 14 లోకాలని, 7 లోకాల అనేటువంటి కొంతమంది పదాలు మాట్లాడుతుంటే 14 అని కొంతమంది మాట్లాడుతుంటే, ఇంకొంతమంది గ్రహాలు కనబడుతున్న వాటిని కూడా చంద్రలోకం, సూర్యలోకం, అలాగే నక్షత్రలోకం అని గ్రహాలు ఉన్నటువంటి వాటన్నిటిని పేర్లు పెట్టేసి అవి కూడా లోకాలు అన్నట్టుగా మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ బైబిల్ని మనం పరిశీలించినప్పుడు స్పష్టం అనేది ఒకటి చేసింది విషయం ఏంటంటే ఉన్నవి మూడే, మూడు లోకాలు. అందులో మూడు లోకాలలో మొదటిది ఏంటిది అంటే పరలోకము, రెండవది భూలోకము, మూడు పాతాల లోకం. ఈ మూడు లోకాలే బైబిల్ నందు దేవుడు రాయించటం జరిగింది. అయితే ఈ మూడు లోకాల గురించినటువంటి వివరణ ఏ విధంగా ఉంది అనేది మనం ఈరోజు ఆలోచన చేద్దాం. అయితే కొన్ని కొన్ని సందర్భాలలో మరి వచనాల్లో ఉన్నటువంటి విషయాలు కూడా అపార్థానికి దారితీస్తాయి. ఎలా అంటే కీర్తన గ్రంథము 148వ అధ్యాయము ప్రారంభ వచనంలో ఒక మాట కనబడుతుంది మనకు, ఏమంటాడంటే ఆకాశవాసులారా, పరమాకాశ నివాసులారా, అంటే ఉన్నత స్థలాల నివాసులారా అన్నటువంటి పదప్రయోగం అనేది కనబడుతున్నప్పుడు, అంటే ఉన్నత స్థలములు ఆకాశవాసులు ఆ పైన కూడా ఇంకా ఉన్నారు అన్నటువంటి మాట మనకు అక్కడ కనబడుతుంది. అందుకోసం ఏమంటున్నాడు, యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థల నివాసులారా ఆయనను స్తుతించుడి అని ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆకాశంలో కూడా జీవం ఉంది, లేదంటే ఉన్నత స్థలములలో జీవం ఉంది అన్నటువంటి మాట పుట్టడం జరిగింది. ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే ఎత్తైన స్థలములలో నివసించు వారలారా అన్నటువంటి పదప్రయోగం అనేది అక్కడ జరిగింది. అయితే మూడు లోకాలు మనకు దేవుడు మూడు లోకాల గురించినటువంటి క్లుప్తమైనటువంటి వివరణ అనేది దేవుడు ఇవ్వటం జరిగింది. అందులో ఈ మూడింటిని గురించినటువంటి వివరణను మనం ఈరోజు ఈ సమయంలో ఆలోచిద్దాం. ఈ మూడింటి వివరణలో మనం ఆలోచించే ముందు ఈ మూడింటిని గురించినటువంటి ఒక సంగ్రహం అనేది మనకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనకు కనబడుతూ ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మనం పరిశీలన చేయగలిగితే, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ అనే పదప్రయోగం కనబడుతుంది. అంటే పరలోకమందున్నవారు, భూమి మీద ఉన్నవారు, భూమి క్రింద ఉన్నవారు అన్నటువంటి విషయం ఇక్కడ కనబడుతుంది. అంటే మూడు లోకాలు ఉన్నాయి, ఒకటి పరలోకము, 2 భూలోకము, 3 భూమి క్రింద ఉన్నటువంటి లోకము. ఒక్కొక్క దాని గురించినటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఎక్కువ విషయాలు ఎక్కువ వచనాలు వస్తాయి అయినప్పటికీ కూడా వచనాలలో ఆ లోకాల గురించినటువంటి వివరణ ఏ విధంగా ఉంది అనేది కొన్ని
మనం విభజించుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా? ఒక్కొక్క లోకం గురించి మనం విభజించుకుంటూ వెళ్ళిపోదాం. అయితే ముందుగా పరలోకము అందున్న వారిలో కానీ అన్నటువంటి పదప్రయోగం కనపడింది కనుక ముందుగా పరలోకమును గురించినటువంటి వివరణను మనం ఆలోచన చేస్తే, పరలోకములో ఎవరున్నారు అన్నప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని మాట్లాడుతున్నటువంటి ఆ దేవాతి దేవుడు ఉన్నటువంటి స్థలమే పరలోకము అని చెప్పచ్చు. ఇప్పుడు ఆ పరలోకములో ఎవరున్నారు, ఎవరెవరు ఉన్నారు అన్నప్పుడు ఆ పరలోకములో దేవుడు ఉన్నాడు, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, అలాగే దూతలు కూడా ఉన్నాయి. పరలోక నివాసులు ఎవరు అంటే, ప్రస్తుతమైతే అక్కడ దేవుడు, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు, అలాగే దేవదూతలు, ఇక పరిశుద్ధాత్ముడు అక్కడ ఇక్కడ మనకు కనబడుతున్నప్పుడు అక్కడ ఉన్నవారు వారు అని స్పష్టత అనేది ఒకటి కనబడుతుంది. అయితే వీళ్ళెవ్వరూ లేనప్పుడు మాత్రం దేవుడు ఆయన ఒక ఒంటరిగానే ఒక్కడుగానే ఉన్నాడు. అందుకోసం మనకు తెలిసినమాట, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు. తర్వాత ఆ పరలోకమందు దేవుడు ఒక ప్రణాళిక చేసినప్పుడు ఆ ప్రణాళిక యేసుక్రీస్తును ఉద్దేశించి యేసుక్రీస్తు ద్వారా జరిగించాలనుకున్నప్పుడు అక్కడ ఇంకా ఇప్పుడు ఎవరెవరు ఉన్నారంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు, అలాగే దేవదూతలు కూడా ఉన్నవి. ఎవరెవరు ఉన్నారన్న దాన్ని మనం పరిశీలన చేయగలిగితే, మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయము, మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయము 32వ వచనం, మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయము 32వ వచనమును మనం పరిశీలిస్తే, యేసు క్రీస్తు పురుల వారి యొక్క 2వ రాకడను గురించినటువంటి మాట రాయబడుతూ, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను అని మాట్లాడుతూ, పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరగరు. అంటే పరలోకమందలి ఎవరెవరు ఉన్నారు? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, అలాగే దేవదూతలు కూడా ఉన్నాయి. కుమారుడు ఎప్పుడున్నాడు అన్నప్పుడు కుమారుడుగా ఆలోచన చేస్తే ఆయన మృతులలో నుంచి లేచిన తర్వాతే ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. మృతుల్లో నుంచి లేచిన తర్వాత పరలోకంలో ఉన్నాడు. అంతకుముందు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. అంతకుముందు వాక్కుగాను ఆయన యుద్ధ ఉన్నాడు, తర్వాత లేచిన తర్వాత మృతుల్లో నుంచి ఇప్పుడు కుమారుడుగా ఆయన యొద్ద ఉన్నాడు. కనుక పరలోకములో ఆల్రెడీ దేవుడు ఉన్నాడు, తర్వాత ప్రభు ఉన్నాడు, అలాగే పరలోకమందలి దూతలు కూడా ఉన్నవి అనే విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి రూట్ మ్యాప్ ఇదే. ఏంటా రూట్ మ్యాప్ అంటే, ప్రతి ఒక్కరూ కూడా పరలోకం నుండి భూమి మీదకి రావాలి, భూమి మీద నుండి పాతాళమునకు వెళ్ళాలి, పాతాళము నుండి మళ్ళీ భూమి మీదకి వచ్చి భూమి మీద నుండి ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. అంటే పరలోకం నుండి భూమికి, భూమి మీద నుంచి పాతాళము, పాతాళం నుంచి మరలా భూమి, భూమి మీద నుండి మళ్ళా పరలోకం. అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చాడో, దిగి వచ్చిన ఆయన మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పరదేశు అని మాట్లాడుతున్నాం కదా, నిన్న మాట్లాడుకున్నాం. పరదేశు అన్నటువంటిది స్థలం ఎక్కడుంది అని అంటే పాతాళములో ఉంది. ఆయన అక్కడ విడవబడలేదు. ఇప్పుడు ఎక్కడున్నాడు? తండ్రి కొడు పార్శ్వమున ఉన్నాడు. అందుకోసమే ప్రభు గురించి ఆ అపోస్తల కార్యములు రెండవ అధ్యాయము 31వ వచనములో మనం చూడగలిగితే, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 31-33 చూద్దాం. 31-33, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి చెప్పాను. పాతాళములో విడువబడలేదు అంటే ఉండిపోలేదు, అక్కడే మరలా భూమి మీదకి వచ్చాడు. భూమి మీదని మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు అన్నప్పుడు ఆయన పాతాళములో లేడు, ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ భూమి మీదకి వచ్చాడు, కనబరుచుకున్నాడు. 33వ వచనం, కాగా ఆయన దేవుడు కుడి పార్శ్వమును హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు కానీ, అయితే అతను ఇట్లా అన్నాడు, దావీదు పోలేదు కానీ ఆయన చెప్పినటువంటి ప్రభువు మాత్రం ఎక్కడున్నాడు? నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని చెప్పాడు
దేవుడు యేసుక్రీస్తుతో అనంటే ఎప్పుడైతే పునరుత్థానుడై తిరిగి లేచాడో పాతాలములో లేడు కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? భూమి మీదకు వచ్చి పరలోకమునకు వెళ్ళిపోయాడు. అయితే ప్రస్తుతము పరలోకమందున్న వారిలో ఎవరెవరు ఉన్నారు అనంటే తండ్రి, కుమారుడు, పరలోకమందలి ఉన్నటువంటి దేవదూతలు, పరిశుద్ధాత్మ. ఈ విధంగా మనం ఆలోచిస్తే పరలోకంలో ఒక స్థితి. ఇక పరలోకము గురించినటువంటి అనేకమైనటువంటి విషయాలు స్పష్టతగా రాయించబడినప్పటికీ కూడా వాస్తవికతలోనికి మాత్రం తీసుకుంటానికి వీల్లేదు. నిజమే కదా? ఎందుకంటే పరలోకము ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గురించి తెలియజేయడానికి భూమి మీద మనకు అనేక ఉదాహరణలు కనబడుతూ ఉంటాయి, దాని యొక్క స్థితిగతులను తెలియజేయడానికి మాత్రమే. అంతేగాని పరలోకం ఈ విధంగానే ఉంటుంది అనటానికి ఇంకెవ్వరికీ ఆధారాలు లేవు. అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది తప్ప ముందుగా మాత్రం మనకు తెలియదు. కాకపోతే అక్కడ స్థితిగతులు, ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది మాత్రం ఇక్కడ మనకు తెలిసిన వాటిని చూపించి దేవుడు నేర్పించడం జరిగింది. అది చాలా గొప్పదని, దాచబడిన ధనము ఎలాగైతే దొరికితే ఎంత గొప్పదో అంతటి గొప్పదని, అలాగే అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు ఎలా ఉన్నాయంటే అక్కడ ఏ కష్టాలు, నష్టాలు, దుఃఖము, బాధ, ఇరుకులు ఉండవని, అక్కడ ఆనందమే ఉంటుందని, అంటే ఇలాంటి స్థితిగతులను గురించి చెప్పడం జరిగింది తప్ప పర్ఫెక్ట్గా ఇలా ఉంటుంది అనేటువంటి అవగాహన వెళితేనే కానీ మనకు తెలియదు. కనుక అక్కడ ఎవరు ఉన్నారో అన్నంతవరకు మనం ప్రస్తుతానికి ఆలోచించడానికి అవకాశం ఉంది. కానీ మనము ఈ మిగిలిన రెండు లోకాల గురించి మాత్రం దేవుడు చాలా విషయాలు తెలియజేయడం జరిగింది. ఇక రెండవ లోకము మనం ఆలోచిస్తే అదే భూలోకము. రెండవ లోకమే భూలోకము. ఈ భూలోకము ఎందుకు చేయబడింది, ఎలా చేయబడింది అనేది మనం చూడగలిగితే అది ఎలా చేయబడింది అన్నప్పుడు యోబు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము 12వ వచనములో అది ఏ ఉద్దేశముతో చేయబడింది అనేది అక్కడ మనకు కనబడుతుంది. 37:12, దేవుని వలన నడిపింపబడినదై నరులకు నివాసయోగ్యమైనది భూగోళము. అంటే నరులకు నివాసయోగ్యమైనదానిగా, మనుషులకు నివాసయోగ్యమైనదానిగా మలచబడినదే ఏడిది? భూలోకము. భూమితో ఏదైతే ముడిపడిందో విశ్వం, ఇదంతా కూడా భూలోకము అన్నప్పుడు ఈ లోకమంతా కూడా నరులకు నివాసము చేయడానికి కొద్ది కాలం ఏర్పాటు చేసినటువంటి నివాసము అని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఇది నివాసయోగ్యంగా ఉండటానికి కొద్ది కాలం ఏర్పాటు చేయబడినది అన్నటువంటి ఆలోచన మనకు కనబడుతుంది. అలాగే అపోస్తల కార్యములు 17:26 అపోస్తల కార్యములు 17:26 మనం చూడగలిగితే యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఎక్కడ? యావత్ భూమి మీద కాపురం ఉండటానికి, అనగా ఈ భూమి అనే దాని మీద 3 వంతులు నీళ్లు, 1 వంతు భూమిగా కనబడుతున్న దాని మీద కాపురం ఉండటానికి దేవుడు దీనిని ఏర్పాటు చేసి దీని మీదకి ఒక్కొక్కరిని పంపుతూ ఉన్నాడు. దీని మీద మనుషులు ఉన్నారు. అలాగే మనిషికి ఆ నివాసయోగ్యంగా ఉండటానికి, అనుకూలంగా ఉండటానికి, కాపురం ఉండడానికి ఎన్నో పక్షులు, జంతువులు, జీవరాశులు ఏమేమి ఉన్నాయి అనేది మనకు మొదటి అధ్యాయం చదివితే అర్థమైపోద్ది. అదన్నీ మనకు తెలిసినవి. ఏమేమి చేశాడు, ఏమేమి ఉన్నాయని ఎక్కడుంది? ఆది కాండం 1వ అధ్యాయంలో ఉంది. ఏమేమి ఉన్నాయని అంటప్పుడు భూమి ఉంది, అలాగే భూమితో పాటుగా మరి దేవుడు భూమి మీద మొలిపించినటువంటి వృక్షాలు, అలాగే వెలుగివ్వడానికి తయారు చేసినటువంటి సూర్యచంద్రులు, అలాగే సముద్రాల్లో నివసించేవి, భూమి మీద నివసించేవి, ఇవన్నీ కలిగి మనకు కనబడుతూ ఉన్నాయి ఆకాశంలో, ఈ విశ్వంలో. కనుక ఈ భూగోళము మీద లేదా ఈ భూలోకము మీద ఏమి ఉన్నాయని దేవుడు ఆల్రెడీ చాలా క్లియర్గా 1వ అధ్యాయంలోనే రాయించాడు. కనుక మనుషులతో పాటు అవి కూడా ఉన్నాయి, మనుషులతో పాటు అవి కూడా ఉన్నాయని మనకు 1వ అధ్యాయం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇక ఈ భూమి మీద ఇంకా ఎవరైనా ఉన్నారు అనంటే ఇంకొకరు ఉన్నారు. ఎవరు వారు అనంటే సాతాను. కనిపించని ఇంకొక వ్యక్తి ఎవరు అన్నప్పుడు వ్యక్తి లేదా సమూహము ఎవరున్నారంటే ఇక అపవాది. ఎందుకంటే అపవాది ఎక్కడి నుంచి పడద్రోయబడ్డాడు అంటే పరలోకం నుండి ఎక్కడికి పడద్రోయబడ్డాడు, భూమి మీదకి పడద్రోయబడ్డాడు.
ప్రకటన గ్రంథము 12:9 ప్రకటన గ్రంథము 12:8-9 చదువుదాం. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. ఎక్కడ? పరలోకమందు. గనక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయేను. పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. ఎక్కడ లేదు స్థలం? అపవాదికి ఇక స్థలము లేదు. అంటే ఆ దూతలలో ఒక కొన్ని దూతలుగా ఉన్నవి ఇవి పరలోకంలో ఉండేవే, కానీ ఆ పరలోకంలో ఉన్నటువంటి దూతలు ఇప్పుడు ఎక్కడికి వచ్చాయి అని అంటే అందులో స్థలము లేకుండా పడద్రోయబడ్డాయి. ఆ దూతలు కొన్ని పడద్రోయబడ్డాయి. అందుకోసం ఏమని చెప్తున్నాడు? స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతానియును అనియు మారు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పం పడద్రోయపడను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు కూడా దానితో పడద్రోయబడిరి. అంటే ఈ భూమి మీద ఇంకెవరు ఉన్నారు అంటే దానిని దురాత్మల సమూహము, అంధకార క్రియలను జరిగిస్తున్నటువంటి అంధకార దురాత్మల ఆత్మల సమూహమే ఎవరు అనంటే అపవాది వారి అనుచరులు. కనుక భూమి మీద ఇంకెవరు ఉన్నారంటే వారు కూడా ఉన్నారు. కనుక భూమి మీద దేవుడు తయారు చేసిన సృష్టి, చివరిలో వచ్చినటువంటి మనిషి, మనిషి నుంచి వచ్చిన మరి సకల మనుషులు, జాతి మనుషులు, వీరితో పాటుగా భూమి మీదకి పడద్రోయబడినటువంటి అపవాది వాణి దూతలు. ఇది భూలోకానికి సంబంధించినటువంటి విషయం. అయితే ఈ భూలోకము కాపురం ఉండటానికి నియమించబడినప్పటికీ ఇది పైకి మాత్రం చాలా అందంగా కనబడుతుంది. లోపల ఎలా కనబడుతుంది అంటే లోపల మొత్తం ఎలా ఉంది? అగ్నిమయమై ఉన్నది. పైకి పచ్చదనం, లోపల వెచ్చదనం. పైకి పచ్చదనం కలిగి కనబడుతున్నటువంటి ఈ లోకము భూమి లోపలికి వెళితే ఏముంది? వెచ్చదనం ఉంది. భూమి లోపలి భాగము అగ్నిమయమైనట్టును అని యోబు గ్రంథం 28:5 కనబడుతుంది. అంటే లోపల కూడా ఉంది, ఇంకా లోపల కూడా ఉంది. అయితే పైన వరకు మనం ఆలోచిస్తున్నాం, పైన ఏం చేశాడనేది చూసాం. లోపల కూడా దేవుడు మరి భూమి లోపల కూడా ఆయన తయారు చేసినటువంటి విధానం మనకు అక్కడ కనబడుతుంది. అయితే ఇది ఎంతవరకు అంటే భూలోకము, ఈ రెండవ లోకము అయిన భూలోకము ఎంతవరకు అంటే ప్రభు వచ్చేంత వరకే ఈ లోకము, అప్పటి వరకు ఇది ఉంటుంది. తర్వాత ఆ భూలోకం అనేది అగ్ని చేత కాల్చబడుతుంది. ఇక లోకము, ఈ లోకం అనేది ఉండదు. అప్పటికి ఇక మిగిలేది రెండే రెండు లోకాలు. ప్రస్తుతం ఉన్న మూడు లోకాల్లో ఒక లోకము పోగా మిగిలినవి రెండే లోకాలు స్థిరంగా ఉంటాయి. అది పరలోకము, రెండవది పాతాళం. కనుక ఇక చివరిగా ఉండేటువంటి శాశ్వతంగా ఉండే దాంట్లో రెండు లోకాల్లో ఇక మిగిలినది ఇంకోటి ఏంటిదంటే పాతాళము. పాతాళము గురించి దేవుడు ఎవరు మాట్లాడుతున్నాడో మనం పరిశీలన చేద్దాం. పాతాళము అన్నప్పుడు పాతాళం ఎక్కడుంది అన్నప్పుడు మనం ఇందాక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:10 ఒక మాట చూసాం. ఏమని చూసాం? అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ అని మాట్లాడడం. పరలోకము భూమి, తర్వాత భూమి క్రింద ఉన్న వారిలో కానీ అనగానే ఇక్కడ భూమి క్రింద అనగానే క్రింద అగ్ని ఉంది కాబట్టి భూమి లోపల పాతాళం ఉంది అని మనం అనుకోకూడదు. పాతాళం ఎక్కడుంది? భూమి క్రింద అంటే భూమి లోపల కాదు. ఎందుకు అనంటే మనము ఒక గుండ్రని, ఒక బంతి ఆకారము కలిగినటువంటి భూగోళం మీద నివసిస్తున్నప్పుడు ఆ బంతి అన్ని వైపులా నేల కనబడుతుంది. అంతే కదా, భూమి కూడా అలాగే నేల కనబడుతుంది. అంటే ఇప్పుడు ఎవరు నిలబడినా కానీ కొంతమంది ఏమో ఉత్తరం దిక్కున కనబడతారు, కొంతమంది దక్షిణం దిక్కున కనబడతారు, కొంతమంది తూర్పుకు పడమరకిలా కనబడుతుంటారు. కానీ వారికి పైగా మాత్రం ఆకాశం కనబడుతుంటుంది. అంటే ఆకాశం భూమికి అన్ని వైపులా కనబడుతుంది. ఆకాశము అన్ని వైపులా కనబడుతుంది. అంటే ఉత్తరం దిక్కున్న వాళ్ళకి పైకి కనబడుతుంది. కానీ మనం దీన్ని బట్టి ఆలోచిస్తే మనం ఈ యాంగిల్లో ఉన్నట్టుంటుంది, ఈ యాంగిల్లో ఉన్నట్టుంటుంది. అంటే రకరకాలైనటువంటి జాతులు భూమి మీద అంతా నివసిస్తున్నప్పుడు, బంతి ఆకారం లాంటి భూగోళం మీద నివసిస్తున్నప్పుడు వారి కిందికున్నా పైకి ఉన్నా పక్కకున్నా
వారి చుట్టూ కూడా ఏముంటుంది, ఆకాశం అనేది ఉంది. కనుక క్రింద అనగానే వారి క్రింద అని కాదు, భూమి క్రింద అని కాదు, టోటల్గా ఈ భూలోకమునకు క్రింద ఉన్న లోకమే పాతాల లోకం. అంటే ఈ మనకు కనబడుతున్నటువంటి ఈ విశ్వపు పరిధికి క్రింద ఉన్నటువంటి లోకమే పాతాల లోకం. కనుక క్రింద అనగానే భూమి లోపల అని చూడద్దు, భూమి లోపల అని చూడకుండా దీనికి మరొక పేరు కూడా పెట్టడం జరిగింది. ఈ పాతాలమునకు ఇంకొక పేరు ఏమని చెప్పబడిందంటే పాతాల లోకము అని, రెండవది మూడవ ఆకాశము అన్నటువంటి పేరు కూడా ఉంది దీనికి. మొదటి ఆకాశము పరలోకానికి సంబంధించినదైతే, రెండవ ఆకాశం భూమికి సంబంధించినదైతే, మూడవ ఆకాశము దేనికి సంబంధించినది, పాతాళానికి సంబంధించినది. ఇంకా మనకు ఇంకొక మాట మనం చూడగలిగితే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనంలో క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పర అంటే పైన ఉన్నటువంటి లోకమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. ఎక్కడుంది పాతాళము? క్రింద ఉన్న పాతాళమును తప్పించుకో. క్రింద అన్నాడు, భూమి క్రింద అన్నాడు. క్రింద అనగానే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది, మూడు ఫ్లోర్లు ఉంటే మూడు ఫ్లోర్లో మొదటి ఫ్లోర్ పరలోకం అయితే, రెండో ఫ్లోరు భూలోకం అయితే, మూడో ఫ్లోరు పాతాళం అంటే దాని కింద అని అర్థం చేసుకోవాలి తప్ప ఆ రకంగా మనం దాన్ని విభజించుకుంటే మన ఊహలోనికి అలా లేదు కానీ ఒకవేళ అర్థం చేసుకుంటే అలా అర్థం చేసుకోవచ్చు. కనుక ఇక్కడ క్రింద అనగానే భూమి లోపల కాదు, ఈ లోకమునంతటికీ క్రింద ఉన్నటువంటి లోకమే పాతాల లోకము. అందుకోసమే దీనికి ఇంకొక పేరు ఏం పెట్టాను, మూడవ ఆకాశం. ఈ మూడవ ఆకాశము మరి పాతాళముగా చెప్పబడినప్పుడు ఇక మిగిలిన రెండు ఆకాశాలు మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతున్నాయి, ఏది, భూమి, పరలోకం, రైట్. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో దాని గురించినటువంటి వివరణ మనకు కనబడుతుంది. కొరింథీయులకు రాసిన 12వ పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చూడగలిగితే క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను. జాగ్రత్తగా ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే క్రీస్తునందున్న ఒక మనిషిని, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:2 క్రీస్తునందున్న ఒక మనుషుడు ఎవరు, సింపుల్గా చెప్పాలంటే నీతిమంతుడు. క్రీస్తునందున్నటువంటి మనుషుడెవరు, నీతిమంతుడే, భక్తిపరుడే, భక్తిహీనుడైతే కాదు. క్రీస్తునందున్న ఒక నీతిమంతుని ఎరుగుదును అన్నాడు. నీతిమంతులందరూ కూడా ఎక్కడికి వెళ్తారు, పరదేశికి వెళ్తారు. అవును కదా, నీతిమంతులందరూ ఎక్కడికి వెళ్తారు, పరదేశికి వెళ్తారు, రైట్. ఆ పరదేశం ఎక్కడుంది, పాతాళంలో ఉంది. ఇప్పుడు దాని గురించినటువంటి వివరణ కూడా మనం ఇప్పుడు ఆలోచిద్దాం. అయితే పరదేశికి వెళతారు వాళ్ళందరూ కూడా. అందుకోసం ఇక్కడ ఏమని చెప్తుంది, ఆ 14 సంవత్సరముల కిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను అన్నాడు. మూడవ ఆకాశము అని అంటే ఇప్పుడు మరణించిన వారు ఎక్కడికి వెళ్తారు, పాతాళానికి వెళ్తారు. మూడవ ఆకాశం ఏంటిది, ఆటోమేటిక్గా పాతాళం. కనుక మూడవ ఆకాశమునకు కొనిపోబడెను, అతడు శరీరంతో కొనిపోబడెను లేక శరీరం లేక వెళ్ళిపోయాడా నాకు తెలియదు, దేవునికి తెలుసు. అట్టి మనుషుని నేరేదును, అతడు పరదేశులోనికి కొనిపోబడ్డాడు అన్నది. ఎక్కడ ఎక్కడ కొనుకొనబడ్డాడు, మూడవ చిన్న పరదేశులోనికి కొనుకోబడ్డాడు. ఎందుకంటే దేవుని క్రీస్తునందున్న మనుషుడు కనుక ఎక్కడికి వెళ్ళాలి, నీతిమంతులు ఉన్నటువంటి స్థలంలోనికి వెళ్ళాలి. కనుక నీతిమంతులున్న స్థలము పరదేశి, కనుక పరదేశికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరదేశం ఎక్కడుంది, పాతాళంలో ఉంది. పాతాళమును ఏమన్నాడు, మూడవ ఆకాశం. కనుక ఇక్కడ మూడు విషయాలు క్లియర్ అయ్యాయి. ఒకటి ఏంటంటే క్రింద అనగానే భూమి లోపల కాదు, ఆకాశము అనగానే మన కనబడుతున్నది కాదు, ఇది లోకాలను విభజిస్తున్నటువంటి ఆకాశం, మూడవ ఆకాశమే పాతాళము అన్నాడు. రెండవది, మూడవది ఆ పాతాళము అని చెప్తూ డైరెక్ట్గా చెప్పలేదు కానీ మూడవ ఆకాశములో ఉన్నటువంటి ఒక భాగాన్ని చెప్పాడు. ఏడుదది, పరదేశి. కనుక పాతాళములో ఉన్నటువంటి స్థలమే పరదేశి, కనుక ఆటోమేటిక్గా మనకు అర్థమైపోయింది ఏంటి, మూడవ ఆకాశమే పాతాళం.
మూడో ఆకాశమే పాతాళము అన్నటువంటి విషయం మనకు అక్కడ స్పష్టంగా అర్థమైంది. కనుక పరదేశి ఆ మూడవ ఆకాశము క్రింద ఉన్నది, పాతాళములో ఉన్న స్థలమే పరదేశి, రైట్. ఇక పాతాళము గురించి మనం ఆలోచన చేస్తే పాతాళములో కూడా మూడు స్థలాలు ఉన్నాయి. పాతాళములో మూడు స్థలాలు ఉన్నాయి. మూడవ ఆకాశం పాతాళం అయితే ఆ పాతాళములు ఎన్ని స్థలాలు ఉన్నాయి? మూడు స్థలాలు ఉన్నాయి. మూడు స్థలాల గురించి మనం పరిశీలన చేయగలిగితే అందులో మొట్టమొదటిది ఏంటంటే నెమ్మది పొందే స్థలమే పరదేశి. రెండవది వేదన పడే స్థలము, అది నరకము. మూడవది ఈ ఇద్దరిని వేరు చేస్తున్నటువంటి మధ్య అగాధ స్థలం. అంటే వేదన పడుతున్నటువంటి వారు, నెమ్మది పొందుతున్న వారు, వారి స్థలాలను దాటి రాకుండా మధ్యలో ఒక స్థలం ఉంది. ఏంటిది? అగాధము. అగాధము అనంటే అర్థం ఏంటిది? అంధకారం అంటే చీకటి. అగాధము అనంటే అర్థం ఏంటిది? అగాధము. అగాధము అంటే అర్థం ఏంటిది అంటే చాలా లోతైన గొయ్యి అని అర్థం. అగాధం అంటే అర్థం ఏంటి? చాలా లోతైన గొయ్యి. అగాధం అంటే ఈ రెండు స్థలాలను వేరు చేస్తున్నటువంటి ఒక స్థలం ఉంది. అది ఎలా ఉందంటే ఒక గొయ్యిలాగా ఉంది, లోపలికి ఉంది, సమాంతరంగా ఉన్నట్టుగా లేదు, కనిపిస్తున్నట్టుగా లేదు, లోపలికి ఉన్నది. ఈ రెండింటిని వేరు చేసేదే ఆ స్థలము. కనుక ఈ మూడింటిని గురించినటువంటి ఆలోచన మనకు ఆల్రెడీ తెలుసు. లూకారాయణ సువార్త 16వ అధ్యాయము మనము చూడగలిగితే ఆ మూడింటి గురించినటువంటి ఆలోచన మనం చేద్దాం. మూడింటి గురించిన ఆలోచన లూకారాయణ సువార్త 16వ అధ్యాయము 22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఎవరు? లాజరు చనిపోయాడు. అబ్రహాము ఉన్నటువంటి స్థలం ఏంటిది? పరదేశి. ఆ పరదేశికి చేరుకున్నాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. ఎక్కడున్నాడు? పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున అనుకున్న లాజరును చూశాడు. ఇప్పుడు రెండు స్థలాలు ఉన్నాయి. కనులెత్తి దూరం నుంచి చూసినప్పుడు తండ్రి పైన అబ్రహామా నాయందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు, నేను అగ్నిజ్వాలల్లో యాతన పడుచున్నాను అన్నాడు. అంటే ఏదైతే లోకముందో ఆ లోకములో ఇబ్బంది పడుతున్నప్పుడు కేక వేసి చెబుతున్నాడు నెమ్మది పొందే స్థలంలో. అప్పుడు అంటున్నాడు 25లో, కుమారుడా, నీ జీవితకాలమంతా నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగనే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నువ్వు యాతన. అంటే ఇది నెమ్మది పొందుతున్న స్థలము, అది యాతన పడుతున్నటువంటి స్థలము, వేదన పడుతున్నటువంటి స్థలము. కనుక ఈ రెండింటిని వేరు చేసే స్థలం ఒకటి ఉంది. ఏంటిది అది? 26వ వచనం. అంతేకాక ఇక్కడ నుండి మీ యుద్ధకు దాటకొరు వారు దాటి పోజాలకుండున్నట్లు, అక్కడి వారు మా యుద్ధకు దాటి రాజాలకుండున్నట్లు మాకు మీకు మధ్య, అంటే వేదన పడే స్థలానికి నెమ్మది పొందే స్థలానికి మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నది అని చెప్పాడు. మహా అగాధము ఉంచబడి ఉన్నది అని చెప్తున్నాడు. కనుక ఆ అగాధము అనేది రెండింటిని, రెండు స్థలాలను కూడా వేరు చేస్తున్నది అనే విషయం అర్థమవుతుంది. కనుక క్రీస్తు కూడా మరణించినప్పుడు పాతాళములో విడిచిపెట్టబడలేదు. అంటే ఎక్కడికి వెళ్ళాడు? పాతాళ మందలి పరదేశికి వెళ్ళాడు, మరల భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే ఆల్రెడీ తనతో ఉన్నటువంటి ఒక వ్యక్తితో చెప్పాడు ఏమని? నేడు నీవు నాతో కూడా, లూకా 23:43, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావన్నాడు. కాబట్టి పాతాళములోనికి విడిచిపెట్టలేదు ఆయన. అతను వీళ్ళు విడిచిపెట్టబడ్డాడు కానీ క్రీస్తు విడిచిపెట్టబడలేదు. భూమి మీదకి వచ్చాడు పరదేశం నుండి, మళ్ళీ భూమి మీద నుండి మరల పరలోకానికి వెళ్ళి తండ్రి కొడుకు పార్శ్వమున కూర్చున్నాడు. కనుక పాతాళ లోకమందు మూడు స్థలాలు ఉన్నాయి. ఒకటి వేదన పడే స్థలము, రెండు నెమ్మది పొందే స్థలం. వీటిని రెండింటినీ వేరు చేస్తున్నది ఏంటంటే అగాధ స్థలం. ఇక ఇది స్థలాల గురించినటువంటి ప్రస్తావన అయితే, ఇక పరదేశి అన్న దాని గురించి మనకు అర్థమైపోయింది. అది
విశ్రాంతి తీసుకునే స్థలము, నెమ్మది పొందే స్థలము అనేది అర్థమైపోతే మొదటిది. రెండవది, వేదన పడే స్థలమును గురించినటువంటి కొన్ని విషయాలు ఇందులో కనబడుతున్నాయి. వేదన పడే స్థలము ఎలా ఉంటుంది అనేది యెషయా గ్రంథం, వేదన పడే స్థలం, రెండవ స్థలం ఎలా ఉంటుంది అనేది చూద్దాం. యెషయా గ్రంథము 14:15. యెషయా గ్రంథము 14:15. 14:15, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే అంటాడు. పాతాళములో నరకం ఉంది, పాతాళములో నరకము అనేది ఉంది. నరకము పాతాళము రెండు ఒకటి కాదు అవును కదా, ఒకటి కాదు. ఎందుకంటే మిరియాలు కూడా నల్గొండలో ఉంది, కానీ మిరియాలు కూడా నల్గొండ ఒకటి కాదు. మిరియాలు కూడా ఎక్కడుంది, నల్గొండలో ఉంది. పాతాళములో ఒక స్థలం ఏముంది, నరకం అనగా వేదన పడే స్థలము ఒక పేరేటిది నరకము. పాతాళానికి మరొక పేరేటిది మూడవ ఆకాశం. అయితే వేదన పడే స్థలానికి ఉన్నటువంటి పేరేటిది నరకము, నెమ్మది పొందే స్థలానికి పేరు పరదేశు. కనుక పాతాళములు నరకము అనే స్థలమునే వేదన స్థలము అని మాట్లాడుతున్నాం. కనుక ఈ వేదన పడే స్థలమునకు ఎంతసేపట్లో వెళ్ళిపోతారు అనంటే ఒక క్షణములోనే ఆ వేదన పడే స్థలంలోనికి, వేదనలోనికి వెళ్ళిపోతారు. యోబు గ్రంథం ఎంత సమయంలో వేదన ప్రారంభమవుతుందంటే మరణించిన క్షణములోనే వారికి వేదన అనేది ప్రారంభమవుతుంది. క్రీస్తునందు ఉండకపోతే 21:13 యోబు గ్రంథం, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక క్షణములోనే పాతాళమునకు దిగుదురు. ఎవరైనా సరే పాతాళమునకు దిగే వాళ్ళలో నీతిమంతులు కూడా అంత్యశకంలో వెళ్ళిపోతారు, కాకపోతే అంత్యశకలు ఎక్కడికి వెళ్ళిపోతారు, పరదేశికి వెళ్ళిపోతారు. వీళ్ళేమో వేదన పడే స్థలం అనగా నరకములోనికి వెళ్తారు. ఇక అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే, మార్కు రాసిన సువార్త 9:48 మార్కు రాసిన సువార్త 9:48 ఏమంటున్నాడు అక్కడ, నరకమున అంటే వేదన పడే స్థలమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అంటే ఆ వేదన అనేది నిరంతరము ఉంటుంది, అది ఆగిపోయేది కాదు, మధ్యలో విశ్రాంతి అనేది వారికి దొరకదు. కనుక అక్కడ అగ్ని ఆరదు, పురుగు చరదు. అంటే ఆ వేదన అనేది ఇక నిరంతరం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇక మూడవది ఏంటిది, అగాధము. ఈ రెండింటిని వేరు చేస్తున్నది ఏంటిది, అగాధ స్థలము. ఈ అగాధ స్థలము గురించి మనం చూసాం, అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి దాటి పోజాలకుండా ఉన్నట్లు మధ్య మహా అగాధమున్నది అన్నప్పుడు, ఈ మహా అగాధముల గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 20:1-2 ప్రకటన గ్రంథం 20:1-2 పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దూత. అగాధము యొక్క తాళపు చెవి, దేని తాళం చెవి అనంటే అగాధము యొక్క తాళపు చెవి అంటే తాళం అనగానే మళ్ళీ తాళం అనుకోకూడదు మనం, అంటే దాని నుండి విడిపింపగలిగినటువంటి శక్తికి ఎవరికి లేదు అని అర్థం. దానిలోకి వెళ్ళిపోతే మళ్ళీ రాలేరు అనేటువంటి విషయాన్ని గురించి చెప్తున్నాడు. అక్కడ తాళపు చెవి గల ఒక దూత పరలోకం నుండి దిగివచ్చి చూచిని, అతడు ఆది సర్పమును అనగా అపవాదిని సాతానును ఆ గడప సర్పమును పట్టుకొని 1,000 సంవత్సరములు అని బంధించి అగాధములో పడవేశాడు. ఎక్కడ పడవేశాడని, మనుషులందరూ ఎక్కడ పడవేయబడుతున్నారు, నరకములో. కానీ ఈ సాతానుని ఎక్కడ పడేశారు, ఆ రెండింటి స్థలాల మధ్య వేరు చేస్తున్నటువంటి గొయ్యి లాంటి చీకటి గల స్థలము బిలము అందులోనికి పడద్రోసి బంధించి అగాధములో పడవేసి జనములను మోసపరుచుకున్నట్టు అగాధమును మూసివేసి ముద్ర వేసెను. కొంచెం తర్వాత వాళ్ళ కాలం విడిచిపెట్టాలి, కొంతకాలం విడిచిపెట్టబడాలి అన్నాడు. అంటే అగాధము అనేది ఒక స్థలములాగా కూడా ఉంది. ఆ స్థలము ఆల్రెడీ అపవాదిని బంధించినట్టుగా కనబడుతూ ఉంది. ఎందుకంటే ఇదే విషయాన్ని పేతురు రాసిన 2వ పత్రిక కూడా చెప్తున్నాడు. 2వ పత్రిక
రెండవ అధ్యాయము నాలుగవ వచనం. పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో దాని గురించినటువంటి వివరణ అనేది రాయించడం జరిగింది. చూద్దాం. దేవదూతలు అనగా పరలోకమందలున్న దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలము లోనికి త్రోసి తీర్పుకు కావల్లో ఉంచుటకు వారిని అప్పగించను. పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలం, అదే అగాధం. ఇదికి ఇందాక చూసాం కదా ఎక్కడ వేశారని ఉంది, అగాధంలో పడవేశారని ఉంది కదా, అగాధంలో పాడవేశారని ఉంది. ఇక్కడేముంది, పాతాళములో ఒక కటిక చీకటి గల బిలములోనికి పడద్రోయబడ్డాయి అని పాపం చేసినప్పుడు పడవేసినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. కనుక ఇది ఎవరి కొరకు సిద్ధపరచబడింది అని అంటే నిత్యాగ్ని ఎవరి కొరకు, పాతాళం ఎవరి కొరకు అసలు సిద్ధపరచబడింది, అపవాదికి. అవును కదా, అపవాదికిని వారి దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి మీరు పొండి. మత్తయి సువార్త 25:41లో మాట్లాడుతుంటాడు. ఎందుకంటే ఎవరి కోసం సిద్ధపరచబడింది పాతాళం అంటే, అపవాది వాని సంబంధులకు, వాని ప్రేరేపిత వారికి, దేవుని పిల్లలకు సిద్ధపరచబడింది పరలోకం. అపవాది అనుసరించిన వారికి సిద్ధపరచబడింది, లేదా అపవాదికి సిద్ధపరచబడింది పాతాళము లేదా నిత్య అగ్ని. అందులోనికే వాని సంబంధులు ఇప్పుడు వెళుతూ ఉన్నారు. కనుక నిత్యాగ్ని అనేది ఎవరికి సిద్ధపరచబడ్డదంటే అపవాదికిని వాని దూతలకును. అదే ఇదే మాట యూదా పత్రికలో కూడా మళ్ళీ పేతురు రాసిన మాటలే యూదా గారు రాస్తూ ఉన్నారు. 1:6 ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటి గల బిలమని అక్కడ అన్నాడు. కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేశారు. నిత్య పాశము అంటే అర్థం ఏంటి తెలుసా, పాశము అంటే అర్థం ఏంటంటే కట్లు, కట్లు అంటే విడిపించలేని కట్లు. ఎక్కడున్నాయి, అగాధ స్థలంలోనికి వెళితే ఇక విడిపించలేని కట్లలోనికి వెళ్ళినట్టే, నరకంలోకి వెళ్తే విడిపించలేని కట్లలోనికి వెళ్ళిపోయినట్టే, మళ్ళీ బయటపడటానికి అవకాశం అనేది ఉండదు. అందుకేమన్నా నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను. అయితే ఇక్కడ ఈరోజు పాతాళం అంటే ఈ విధంగా ఉంటుంది అన్నప్పుడు నిజంగా మనుషులకు భయం ఉందా, పాతాళములో నిత్యాగ్ని ఉంది, అక్కడి నుంచి అక్కడికి దాటలేని స్థితి ఉంది, వేదనకరమైన స్థలంగా ఉంది, అది భయంకరమైనటువంటి రోదనతో ఉంది, అగ్ని ఆరదు పురుగు చావకుండా ఉంది అని మాట్లాడుతున్నప్పుడు నిజంగా సమాజంలో ఎవరికి కూడా భయం లేదు. ఆఖరికి కొద్ది కాలం విడిచిపెట్టబడినటువంటి యేసుక్రీస్తు పరలోక కాలంలో ఉన్నటువంటి అపవిత్రాత్మలకు ఉన్నటువంటి భయం ఎవరికి లేదు, మనుషులకు లేదు. అవేమని మొరపెట్టుకుంటున్నాయి, లూకారాసు వార్త 8:31లో లూకారాసు వార్త 8:31 లూకారాసు వార్త 8 ఈ సందర్భాలు చాలా ఉన్నాయి కానీ ఒక వచనాన్ని మాత్రం చూద్దాం. లూకారాసు వార్త 8:31 యేసు నీ పేరేమని అడిగినప్పుడు వానిలో చాలా దయములు వానిలో చొచ్చి ఉండను గనక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుడకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనిరి. అంటే ఇంకొద్ది కాలం ఇక్కడే బాగుంది ఉంటాం కానీ అక్కడికి మాత్రం పంపొద్దు అని వేడుకుంటున్నాయి. ఏంటివి, అపవిత్రాత్మలు. అంటే ఎంత భయంకరమైనదో ఆ స్థలము అనేది మనకు వారి మాటలను బట్టి ఆలోచిస్తే అర్థమవుద్ది. ఇది పాతాళ లోకంలో ఉన్నటువంటి ఏదైతే లోకానికి సంబంధించిన విషయం, 3 స్థలాల గురించినటువంటి వివరణ. ఇక పాతాళము గురించి ఇంకొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. పాతాళం, ఇప్పటివరకు పాతాళంలో ఉన్న స్థలాల గురించి ఆలోచించాం, 3 స్థలాల గురించి ఏ విధంగా దేవుడు మాట్లాడాడనే చూసాం. ఓవరాల్గా పాతాళ లోకం ఎలాంటిది అనేది దాని గురించి కొన్ని వివరణలు కూడా దేవుడు ఇవ్వడం జరిగింది. యెషయా గ్రంథము 57:9
యెషయా గ్రంథము 57:9 కింద అంటున్నాడు, 4వ లైన్లో, పాతాళమంతా లోతుగా నీవు లొంగితివి. పాతాళమంతా లోతు అంటే చాలా లోతు అయినది. ఏంటిది పాతాళం అంటే? చాలా పెద్దది అని అర్థం. పాతాళము చాలా పెద్దది. ఇక లోతు విషయంలో చెబుతున్నాడు. ఇక విశాలత విషయంలో కూడా హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనంలో దాని విశాలత గురించి చెప్తున్నాడు. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం ఏమంటున్నాడంటే, ద్రాక్షారసము మోసకరము, తనను బట్టి తాను అశ్వసించువాడు నిలవడు, అట్టివాడు పాతాళమంతా విశాలముగా ఆశ పెట్టుకును. పాతాళం ఎలాంటిది? విశాలమైనది. ఎంతమందికైనా అవకాశం ఉంది. దీన్ని ఏమన్నాడంటే, ఇక సామెతల గ్రంథంలో చాలు అననివి కలవు, అందులో చాలు అననిది ఎవరంటే పాతాళం అన్నాడు. అంటే ఎంత విశాలమైనది అనడానికి సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఇది ఇక్కడే ఉంచండి. ఒక చిన్న ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను ఇక్కడే. ఏమన్నాడు ఇక్కడ, మరణమంతగా ప్రబలను తృప్తి నొందక సకల జనములను వశపరుచుకొనును అన్నాడు చూడండి. వశపరుచుకొనును అంటే తృప్తి పొందనిది చాలు అననిది అని కూడా అనొచ్చు. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూడగలిగితే, జలగకు ఇమ్ము ఇమ్ము అను ఇద్దరు కూతుళ్ళు గలరు, తృప్తిపడనివి 3 గలవు, చాలును అననివి పలకనివి 4 గలవు. చాలును అననివి ఏంటివి? 4 గలవు అన్నాడు. అందులో మొదటిది ఏమంటే పాతాళం, 2వది కనని గర్భం, 3 నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. అందులో మొదటిది ఏంటి? చాలు అననిది అంత విశాలత. 2వది తృప్తి పొందనిది ఏంటిది అని ఉందంటే అంత విశాలతతో కూడినటువంటి పాతాళము. కనుక చాలు అనేది అనదు. అందుకోసమే ఇదే సామెతల గ్రంథంలో ఇంకొక మాట కూడా మనం చూడగలిగితే 27:20, 27వ అధ్యాయం 20, పాతాళమునకు అగాధ కూపమునకు తృప్తి కానేరదు. కూపము అంటే కట్లు, ఆ పాశము లేదా గొయ్యి. కూపం అన్నా కూడా గొయ్యి, అగాధ గొయ్యి ఏది మధ్య అగాధ గొయ్యి ఏదైతే ఉందో, పాతాళమునకు అగాధ కూపమునకు తృప్తి కానేరదు అంటే తృప్తి పొందలేదు అంటే చాలు అనలేదు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇక ఇక పాతాళములో చివరిగా 1-2 వచనాలు దేవుడు రాయించాడు. వీటి గురించినటువంటి వివరణ రాయించిన తర్వాత అసలు పాతాళములు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అన్నప్పుడు, ఒక్కసారి వెళ్ళారా తిరిగి రావడం అనేది కుదరదు. ప్రసంగి గ్రంథము ముందుగా యోబు గ్రంథం చూద్దాం, తర్వాత ప్రసంగి గ్రంథం చూసుకొని ముగించుకుందాం. యోబు గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూడగలిగితే, యోబు గ్రంథము 7వ అధ్యాయము 9-10, మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడును రాడు. అతడు ఇక్కడ ఇక ఎన్నడును తన ఇంటికి రాడు, అతని స్థలము అతని మరలా ఎరగదు. అయితే ఇందులో పరదేశంలో నుంచి వచ్చిన వారు దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ కొన్ని సందర్భాల్లో పాతాళములో వెళ్ళిన వాడికి మాత్రం అవకాశం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు పరుల వారి దగ్గరికి మోషే ఏలియాలు ఏ విధంగానైతే వచ్చారో పరదేశం నుండి, అలా రావడానికి వారికి ఆ సందర్భాన్ని బట్టి అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ పాతాళములో అగాధములోనికి వెళ్ళిన వారికి మాత్రం అలాంటి అవకాశం అనేది లేదు. అందుకోసమే ఇక్కడ ఏదైతే అగాధ కూపం ఉందో ఆ అగాధ కూపము నుండి ఎవరు కూడా బయటపడలేరు, రాలేరు, మళ్ళీ తిరిగి తన స్థలాన్ని చూడలేరు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు.
ఇక పాతాళములోకి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళక ముందే ఆలోచించుకోవాలి ఈ మూడు లోకాల గురించి. ఆ మూడు లోకాల గురించినటువంటి అవగాహన ముందుగానే కలిగి ఉండాలి తప్ప తర్వాత అవగాహన కలిగి ఉండే ఏమైనా ప్రయోజనం ఉందా? ధనవంతుడు పాతాళములో నరకంలోనికి వెళ్ళిపోయాడు, వేదన పడుతూ ఉన్నాడు. అప్పుడు ఎవరి గురించి ఆలోచించాడు? తన సహోదరుల గురించి ఆలోచించాడు. తన గురించి ముందు ఆలోచించాడు, తర్వాత తన సహోదరుల గురించి ఆలోచించాడు. తన గురించి ఆలోచించిన ఆలోచన క్షణం మాత్రమే కానీ తీరనిది, అది పొందలేనిది. తన గురించి ఆలోచన ఏమన్నాడు? వేలి కొనతో నీరు చుక్క కావాలన్నాడు. ఆ కోరిక కూడా తీరని సందర్భం పరిస్థితి అక్కడ ఉంది. అలాగే తన వారి కోసం గురించి కూడా ఏం చెప్పాడు? ఎవరినైనా పంపించు, లాజర్ని, మరణించిన లాజర్ని పంపించు అని చెప్పాడు. అయితే ముందుగా తన పరిస్థితి ఎలా ఉంటుందో, అందులోనికి వెళ్ళిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. 9:10, నీ చేతికి వచ్చినటువంటి ఏ పనైనా శక్తిలోపక లేకుండా చేయి. నువ్వు పో పాతాళమునందు పని అయినను, తెలివి అయినను, ఉపాయమైనను, జ్ఞానమైనను, ఏది కూడా పని చేయదు. ఉందా లేదా తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది, నా వారిని రక్షించుకోవాలనే జ్ఞానం వస్తుంది. ఉపాయం వచ్చిందా లేదా? లాజరును పంపు అని ఉపాయం ఉంది, తెలివి ఉంది, ఎంత ఉంది, కానీ ఏమున్నా ఏం లేకపోయినా ఏముండదాడా? అవకాశం ఉండదు. కానీ నీకు అవకాశం లేదు. తెలివి ఉందా? తెలివి ఉంది, జ్ఞానము ఉంది, ఉపాయము ఉంది. కానీ తెలివి అంటే ఇప్పుడు దేవుడి గురించినటువంటి జ్ఞానం ఉందా లేదా? ఉంది. తను ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితికి వచ్చాడో జ్ఞానము ఉంది, తెలివి ఉంది. అలాగే లాజను పంపినంత ఉపాయము ఉంది, తన వారు రక్షించుకోవాలనే ఆలోచన ఉంది. కానీ ఇవేమీ కూడా అక్కడ నీ ఆలోచన పనిచేయదు. కనుక అలాంటి స్థలంలోనికి వెళ్ళిపోతే ఇక అవకాశం అనేది ఉండదు. అలాంటి స్థలంలోనికి వెళ్ళిపోతున్నారు. కనుక ఆ స్థలంలోనికి వెళ్ళకముందే జాగ్రత్త పడండి అనే విషయాన్ని గురించి దేవుడు నేర్పిస్తున్నాడు. ఇక 2వది ఏంటిదంటే, లాజను పంపు అనేటువంటి ముతురులో నుంచి వెళ్ళి లాజన్ని చెప్తే ఉంటారు అంటే దేవుడు ఆల్రెడీ ఆ పని చేశాడు. ఏం చేశాడు? యేసుక్రీస్తును మృతులలో నుండి లేపి నమ్ముటకు మనుషులందరికీ ఆధారము కలగజేశాడు. ఇప్పుడు లేచాడా లేదా? అదే కదా చెప్తున్నాం మనం. ఇప్పుడు ప్రస్తుతం ధనవంతుడు ఏదైతే కోరుకుంటున్నాడో చెప్పించు అని, అదే మనము దేవుడు తన సంకల్పానుసారంగా క్రీస్తు నందు సువార్తగా మనకు ఇచ్చినదే మరణ సమాధి పునరుత్థానాలు. ఇప్పుడు అదే చేస్తున్నాం మనం. మన కదా మృతులలో నుంచి లేపబడిన క్రీస్తు సజీవుడయి దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. నువ్వు కూడా లేస్తావు, నువ్వు కూడా బ్రతికితే దేవుని కోసం, క్రీస్తు కోసం అని చెప్పడానికే మృతుల్లో నుంచి ఒక ఆధారం కనబడుతుంది మనకి. మనం కూడా నమ్మి దానిని కొనసాగిస్తూ ఉన్నాం. కనుక ఆ రోజు లాజర్ను పంపు అని అంటే దేవుడు క్రీస్తునే ఆల్రెడీ పంపించాడు. ఆయనను మృతుల్లో నుంచి మళ్ళీ పాతాళము నుంచి విడిపించి మరల భూమి మీదకి నిలబెట్టి మహిమ శరీరంతో మరల పరలోకం చేర్చుకునబడినటువంటి ఆయన మరల 2వ రాకడ కొరకు సిద్ధపడుతూ ఉన్నాడు. ఆల్రెడీ ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏ ఆలోచన చేసినా ప్రయోజనం ఉండదు. కనుక మూడు లోకాలలో దేవుడు మరి వాటి యొక్క స్థితిగతులను కానీ పరిస్థితుల గురించి దేవుడు రాయించినటువంటి విషయాలు ఇవన్నీ. కాబట్టి ఈ రూట్ మ్యాప్ అనేది మనం మర్చిపోకూడదు. మనం పరలోకం నుంచి భూలోకానికి వచ్చాం, భూలోకం నుండి పాతాళానికి వెళ్ళాలి, మరణిస్తే మళ్ళీ ప్రభు వచ్చినప్పుడు మళ్ళీ భూమి మీదకి వచ్చి భూమి మీద నుండి మళ్ళీ వెళ్ళిపోతాం. అంతేగాని పాతాళ వశము కాకుండా పరలోకం వెళ్ళిన వాడు ఎవడు ఉండడు. ప్రభు అయిన ఎక్కడికి వెళ్ళి రావాలి? పాతాళానికి వెళ్ళి వచ్చేసాడు. అన్నప్పుడు నేను పరలోకం వెళ్ళొచ్చాను అనే మాట చాలా భయంకరమైన మాట. పరలోకం చూశాననే మాట చాలా భయంకరమైన మాట, ఎందుకంటే అది ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలీదు. కనుక అది తెలియజెప్పాలి అన్న విషయాన్ని గురించి ప్రభు ద్వారా ఎన్నో విషయాలు చెప్పాడు. నీకు తెలియదు కాబట్టి ఏం చేశాడు ప్రభు? ఉపమానాల ద్వారా, నీకు తెలిసిన వాటి ద్వారా ఇలా ఉంటుంది అనేటువంటి స్థితిగతులు చెప్పాడే తప్ప ఎగ్జాక్ట్గా ఇది ఉంటుందని మన విషయం తెలియదు. వెళితేనే కానీ మనకు అది తెలియదు. వెళితేనే కానీ ఆయన ఒకవేళ చెప్పాలనుకున్న ప్రభు మనకు అర్థం కాదు. అర్థమవుతుందా? అర్థం కాదు. కనుక ఇది మూడు లోకాల గురించినటువంటి వివరణ. మూడే లోకాలు. కనుక
మధ్య ఆకాశం అంటేనే భూమి అవునా కదా, మధ్య ఆకాశమే భూమి కనుక మధ్య ఆకాశము అన్నప్పుడు భూమి అయినప్పుడు ఈరోజు చాలామంది ఈ పదాన్ని కూడా ఎలా వాడుతుంటారంటే ప్రభు వచ్చినప్పుడు మధ్యాకాశంలో 1000 సంవత్సరాలు మనం ఏం చేస్తాం 30 ఏళ్ళ పరిపాలన చేస్తాం, అసలు భూమే మధ్యాకాశం ఇక భూమి మీద పరిపాలన మళ్ళీ చేస్తారా? వీళ్ళు ఏమనుకుంటారు మధ్యాకాశం అంటే పరలోకానికి భూమికి మధ్య అనుకుంటున్నారు, కాదు మధ్య ఆకాశం అంటేనే ఈ భూ వాతావరణానికి సంబంధించిన ఆకాశం. ఆల్రెడీ ప్రభు రాజ్యము చేస్తూ ఉన్నాడు కనుక ఆ ఆకాశం అనేది ఏదైనా ఉంది అంటే ఆ ఆకాశం ఏ ఆకాశం అది? మూడవ ఆకాశం. మూడవ ఆకాశం ఏమో పాతాళానికి సంబంధించింది, రెండవది భూమికి సంబంధించింది, మొదటి ఆకాశం అక్కడికి సంబంధించింది. కనుక ఇది అర్థం చేసుకొని ఈ మూడు లోకాల గురించినటువంటి వివరణను గ్రహించి దేవుని కోసం బ్రతకాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామంలో ఈ రాత్రికాల సమయంలో మూడు లోకాలను గురించినటువంటి విషయాలను మన బైబిల్ మాకు ఏమని సెలవిస్తుందో దాన్ని పరిశీలించి ఆ మూడు లోకాల వివరణను మేము నేర్చుకుని ఉన్నాం. అందుని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎంతమాత్రమును కూడా మేము మిమ్మల్ని విడిచి అపవాదికి వానికి దూతలకు సిద్ధపరిచిన నిజాగ్నిలోనికి వెళ్లకుండా నిత్య జీవంలోనికి అడుగు వేయటం ప్రతి ఒక్కరికి సహాయం అనుగ్రహించమని ఈ ప్రార్థనను మా ప్రణవ రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచిన పరమ తండ్రి ఆమేన్.